subscribe to our Telugu TV online channel and also press the bell icon. Next fruits and sweet and konaku villedu fruits pachi janka mukkato saha dry fruits tho saha mana program lo okka fruit mukka gaadu kada vaasam dotta kodu villedu gurtu pettukondi ఏమి లేదు ఫ్రూట్స్ లేదు రైస్ లేదు ధాన్యాలు లేవు స్వీట్స్ లేవు ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి తర్వాత అన్ని తినచ్చు తర్వాత మనం తినకూడదు అంటే ఏమి లేదు ఈ ప్రోగ్రామ్ వరకు తినడానికి వీల్లేదు కంట్రోల్గా ఉండండి నేను చెప్పినట్లు తినడానికి ట్రై చేయండి ఇప్పుడు మీకు తినే చెప్పాను తినకూడనే చెప్పాను ఎలా తినాలి ఇది ఈ మీటింగ్ సారాంశం మొత్తం ఇది చెప్పాలనుకుంటమే ఇది అసలు సారాంశం అసలు సారాంశం నేను చెప్పదలుచుకుంది ఇదే మన విధానం మార్చుకోవాల్సిన నిర్ణయాలు చేసిన తప్పు ఇక్కడి నుంచి చేయాల్సిన ఒప్పు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ పర్మనెంట్గా అదేంటంటే ఇక్కడి నుంచి మన లైఫ్లో నేను ఇందా చెప్పిన మూడు పోట్లు ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ పదాలను క్యాన్సిల్ చేసేయండి డిక్షనరీ నుంచి తీసేయండి మీరు ఇక్కడి నుంచి మూడు పోట్లు అనే సిద్ధాంతానికి తెలియదు కలవండి ఇక్కడి నుంచి కొత్త సిద్ధాంతం మనం చేయబోతున్నాం ఆ సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు తర్వాత కూడా అది ఇక్కడి నుంచి మనం ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాం గుర్తుపెట్టుకోండి ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాం మనం పళ్ళు ముందు పెట్టి కూర్చున్నామంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందా లేదా ఆకలి పెట్టడానికి నిదర్శనం ఏంటంటే టెక్నికల్గా ఏం జరుగుతుందంటే మన శరీరం అడుగుతుందండి మన శరీరంలో ఒంట్లో ఉండే గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది గ్రౌండ్ అంతా ఖాళీ అయిన తర్వాత అప్పుడు మనం తింటే అరిగిన తర్వాత తింటే ఇందాక రైతులాగా ఫలితం ఉంటుంది అరక ముందు ఉంటే ఏం జరుగుతుందండి అనర్థం జరుగుతుంది కాబట్టి ఆకలి వేస్తేనే తినండి ఆకలి వేయకపోతే తినద్దు ఆకలి మీకు 6 గంటలకు వేస్తే పొద్దున్నే 6 గంటలకు తినండి మధ్యాహ్నం 3 గంటలకు వేస్తే 3 గంటలకు తినండి అర్ధరాత్రి 2:30కి వేస్తే 2:30కి తినండి తప్పు లేదు రాత్రిపూట తినద్దు అనుకునే మాట తప్పు మీ శరీరం మిమ్మల్ని తినమని గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి అడిగిందంటే మీరు తినాల్సిందే మీ శరీరం రిక్వైర్మెంట్ని ఆదేశాలు మీరు పాటించాల్సిందే అలా తినండి ఇది రూల్ నంబర్ 1 రెండోది ఎంత తినాలి ఎంత తినాలంటే ఆకలి తీరే వరకు మాత్రమే ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి అంటే నా ఎదురుకున్న ప్లేట్లో 4 చికెన్ ముక్కలు 4 పీతలు ఇంత రొయ్యలు ఉన్నాయి 3 అద్భుతంగా చేశారు చాలా టేస్ట్గా ఉన్నాయి కానీ నేను 4 చికెన్ ముక్కలు తినగానే కడుపు నిండిపోయింది నా మిగిలిన తిన్నంతే మిగిలిన 2 బాగున్నాయి తింటాను ఎప్పుడు తింటానంటే నాకు తర్వాత మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటా గుర్తుంచుకోండి ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి రూల్ నంబర్ 2 రూల్ నంబర్ 3 చాలా ఇంపార్టెంట్ మళ్ళా ఆకలి వేసే వరకు టచ్ చేయడానికి వీల్లేదు గుర్తుపెట్టుకోండి మళ్ళా ఆకలి వేసే వరకు తినద్దు రూల్ నంబర్ 3 రూల్ నంబర్ 4 మళ్ళా ఆకలి వేస్తే తినేయండి దర్శనం ఆకలి వేసినప్పుడు ఖచ్చితంగా తినండి ఎన్నిసార్లైనా పర్లేదు ఆకలి వేసినప్పుడు తినండి ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి ఆకలి తీరే వరకు మాత్రమే ఆకలి మళ్ళా వేసే వరకు తినద్దు ఆకలి వేస్తే తినండి ఇది రూల్ ఈ ప్రోగ్రాంలో మీకు 3 కొత్త పదాలని పరిచయం చేస్తాను ఆ 3 పదాలు ఏంటంటే 1 2 మీల్ 2 1 మీల్ 3 ఇంపార్టెంట్ది లిక్విడ్ ఫాస్టింగ్ 2 మీల్ అంటే ఏంటి 1 మీల్ అంటే ఏంటి తెలుసుకుందాం నేను మామూలుగా మీ ప్రోగ్రాం చెప్పి రేపు నుంచి మొదలు పెట్టమంటే మీరు ఎలా తింటారంటే పొద్దున్నే లేవగానే బాదం పప్పు పొలుచుకు తినేస్తారు 1 గంటకి కాసిన పిస్తా తింటారు 1 గంటకు ఒక ఆమ్లెట్ వేసుకుంటారు 1 గంటకు ఒక చికెన్ ముక్క తింటారు తప్పు అలా తింటే కిడ్నీకి లివర్లకి రెస్ట్ ఉండదు తప్పు ఆ విధానం ఇప్పుడు చేయొద్దు తర్వాత చేయొద్దు గంట గంటకి తక్కువ తక్కువ తింటాం అనే విధానం చాలా చాలా తప్పు అది తప్పు మీరు గ్యాప్ ఇవ్వటం నేర్చుకోవాలి ఇక్కడి నుంచి కిడ్నీలు లివర్ సక్రమంగా పనిచేయాలంటే గ్యాప్ ఇవ్వటం అనే విధానం చాలా చాలా అవసరం గ్యాప్ ఇవ్వటం అనే విధానం చాలా అవసరం అది మీరేం చేయాలంటే 2 మీల్ అనే ప్రోగ్రాంలో మీరు గంట గంటకి ఉదాహరణకి ఇంత తింటారనుకోండి 2 మీల్లో మీరు కావాలంటే దానికంటే ఎక్కువ తినండి కానీ రోజు మొత్తంలో మీరు 2 సార్లు తినండి ఏం తింటారంటే ఆహారంలో 2 రకాల పదార్థాలు ఉంటాయి సాలిడ్ ఘన పదార్థం లిక్విడ్ ద్రవ పదార్థం సాలిడ్ అంటే నవిలు తినేది మొత్తం సాలిడ్ అంటే గింజలు కానీ చికెన్ కానీ లేదా నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ కూరగాయలు కానీ లిక్విడ్స్ అంటే మజ్జిగ మంచినీళ్ళు గ్రీన్ టీలు కానీ సూపులు కానీ వీటిని లిక్విడ్స్ అంటాం సో సాలిడ్ నమిలి తినేది మొత్తం ఇప్పుడు ఉదాహరణకి మీరు మొదలెట్టారు పొద్దున్న ఆకలి వేస్తుంది ఒక సూపు దాగి ఊరుకోండి సూపు తాగిన తర్వాత 10 ఇంటికి ఏమో తింటారు ఆ పెట్టుకున్నప్పుడు అన్నీ ఒకసారి పెట్టి తినండి
కడుపు నిండా అదే ఆకలి తీరే వరకు అన్నీ ఒకేసారి పెట్టి తినండి. ఎగ్ ఒకటి కొంచెం, చికెన్ కొంచెం, మీ ఇష్టం. అంతేగాని గంట గ్యాప్ లేదు, ఎట్ ఎ టైం పల్లెలు పెట్టి తినండి. మళ్ళీ గ్యాప్, పెద్ద గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ సాయంత్రం ఒక్కసారే తింటారు. ఇక మీకు మిగిలిన ఛాన్స్ రోజులు ఒక్కసారే నవ్విలు తినేది సాలిడ్. మళ్ళా పెట్టుకోండి, ఒకసారి తినండి. ఈ రెండు సార్లు తప్ప మరొకసారి తినకూడదు. సాలిడ్స్ ఈ మధ్యలో లిక్విడ్స్ ఎన్నిసార్లు తాగండి ఆకలి వస్తే, మా సూప్ కానీ గ్రీన్ టీ లాంటి ఎన్నిసార్లు తాగండి. అట్లానే మీరు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫోర్ పిల్లర్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఈ ప్రోగ్రాంలో కూడా. వన్ మీల్ అంటే ఈ ప్రోగ్రాంలో సాలిడ్ ఫుడ్, ఘన పదార్థం రోజులో ఒకేసారి తింటాం. మిగిలిన టైం మొత్తం సూపులు అయ్యి మన ఇష్టం ఎన్నిసార్లు తాగచ్చు. ఫోర్ పిల్లర్స్ ఇచ్చి తీరాలి. ఇందాక నేను టూ మీల్స్ చెప్పాను. రెండు సార్లు మీల్స్ అంటే మధ్యలో మీరు ఒక చిన్న బాదం పప్పు ముక్క కొరికినా అది థర్డ్ మీల్ గుర్తుంచుకోండి. వన్ మీల్ చేస్తా మీరు చిన్న పిస్తా ఒకటి తింటే అది సెకండ్ మీల్ గుర్తుపెట్టుకోండి. మధ్యలో నవిలు తినడానికి వీల్లేదు. వన్ మీల్ అంటే వన్ మీలే, టూ మీల్ అంటే టూ మీలే. మీరు ఫోర్ పిల్లర్స్ కరెక్ట్గా ఇవ్వాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ నెక్స్ట్ లిక్విడ్ ఫాస్టింగ్. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే, ఇది లిటరల్గా ఉపవాసమేం కాదు. ఫోర్ పిల్లర్స్ ఖచ్చితంగా ఇస్తాం. దానికి అడిషనల్గా సాలిడ్ అనేది ఏమాత్రం లేకుండా కేవలం లిక్విడ్స్ మాత్రం తాగుతాం. ఎన్నిసార్లు తాగినా పర్లేదు. దాన్ని లిక్విడ్ ఫాస్టింగ్ అంటాం. ఎవరు చేయాలి లిక్విడ్ ఫాస్టింగ్ ఎవరు చేయాలంటే, మార్బుల్ ఒబేసిటీ బాగా లావున్నాళ్ళు ఖచ్చితంగా లిక్విడ్ ఫాస్టింగ్తోనే మొదలుపెట్టి తీరాలి. ఎక్కువ కాలం దాంతో కంటిన్యూ చేయాలి మంచి ఫలితాల కోసం. లేదా రెండోసారి ఎవరు చేయాలి కంపల్సరీగా. ఈ ప్రోగ్రాంలో తెలిసి తెలియక తప్పు చేసినా, తెలిసి చేసినా తెలియక చేసినా మీరు తప్పు చేస్తే ప్రోగ్రాం ఆగిపోతుంది. అలాంటప్పుడు మీ తప్పు విరగటానికి కూడా మీరు 10 రోజుల పాటు కానీ 1 వారం రోజుల పాటు కానీ లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలి. ఈ రెండింటి కోసం లిక్విడ్ ఫాస్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా చేయాలి చాలా జాగ్రత్తగా వినండి. లిక్విడ్ ఫాస్టింగ్లో ఫోర్ పిల్లర్స్ మాత్రమే ఇస్తాం ప్లస్ లిక్విడ్స్. మీరు ఫస్ట్ పిల్లర్ ఏంటి, 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్. కాబట్టి మీరు కొబ్బరి నూనో నెయ్యో ఏదో ఒకటి బటర్ మీరు తినే ఫ్యాట్ని సూప్లో వేసుకుని, సూపో గ్రీన్ టీనో ఏదో మీ ఇష్టం, రోజు మొత్తంలో 8 సార్లు 9 సార్లు ఇచ్చేయండి మొత్తం. లేదా ఒక 6 సార్లు అయినా మొత్తం మీద 80-90 గ్రాములని లేదా 100 గ్రాములని 5 సార్లు నుంచి 10 సార్లు పంచేయండి ఈక్వల్గా. అలా పంచుకుంటే వెళ్ళండి రోజు మొత్తానికి. అలా అప్పుడు ఫస్ట్ పిల్లర్ అయిపోయింది. సెకండ్ పిల్లర్ 3 నిమ్మకాయలు నీళ్ళతో కానీ అది కానీ అది కూడా చేసేయండి. నెక్స్ట్ థర్డ్ పిల్లర్ 4-5 లీటర్ల నీళ్లు అది కూడా తాగండి, అది కూడా ఓకే. నాలుగో పిల్లర్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లో చిన్న చేంజ్ ఉంది పాత ప్రోగ్రాంకి దీనికి. అక్కడ ఒక ట్యాబ్లెట్ చెప్పాను, ఇక్కడ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి 2 టాబ్లెట్లు కంపల్సరీగా తీసుకోవాలి. సాలిడ్లు అస్సలు అంటుకోకూడదు. లిక్విడ్స్ ఎన్నైనా తీసుకోవచ్చు రోజులు. మీరు ఆకలి వేసినప్పుడల్లా కొంచెం ఫ్యాట్ టెస్ట్ తాగేయండి నీరసం అనిపిస్తే. ఏమీ ఉండదు. మీరు 2 మీల్ అంటే తక్కువ నీరసం ఉంటుంది, లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఎక్కువ నీరసం ఉంటుంది, పొరపాటు అలా జరగదు. ఎందుకు జరగదు అంటే లిక్విడ్ ఫాస్టింగ్లో చాలా బాగా తగ్గుతారు. తగ్గటానికి కారణం ఏంటంటే మీకు సింపుల్గా అంటే కాన్సెప్ట్ అంతా చెప్పలేదు కానీ మీకు అర్థమయ్యేది చెప్తాను. మన శరీరానికి 2000 క్యాలరీల శక్తి కావాలనుకోండి, మినిమం 2000 క్యాలరీలు. ఈ ప్రోగ్రాం ఏమవుతుందంటే మామూలు ప్రోగ్రాంలో 2000 క్యాలరీల కంటే తక్కువ ఇస్తే నీరసం వస్తుంది. కానీ ఈ ప్రోగ్రాంలో నీరసం రాదు. నాకు 2000 క్యాలరీల శరీరం కావాలనుకోండి, నేను 2 మీల్ ద్వారా 1500 క్యాలరీలు ఇచ్చే ఉదాహరణకి 500 క్యాలరీలు డెఫిసిట్. 1500 క్యాలరీలు నేను 2 మీల్ ద్వారా ఇస్తే మిగిలిన 500 క్యాలరీలు ఇక్కడ తీసుకుంటుంది 500 క్యాలరీలు. అదే నేను 1 మీల్ ఇస్తే అంటే 1000 క్యాలరీస్ నేను ఆహారం ఇస్తే 1000 క్యాలరీలు ఇక్కడ నుంచి ఇస్తాను, 1000 క్యాలరీలు ఇక్కడ నుంచి తీసుకుంటుంది, 2000 సరిపోతాయి. అదే నేను లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే 500 క్యాలరీస్ ఇస్తాను, 1500 క్యాలరీస్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది. అందుకే లిక్విడ్ ఫాస్టింగ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్యాట్ కరిగిపోతుంది కాబట్టి తొందరగా తగ్గుతారు. 1/2 కిలో నుంచి 1 కిలో వరకు తగ్గుతారంటే బాడీని బట్టి అది కారణం. 1 మీరాలు ఇంకొంచెం తక్కువ తగ్గుతారు, 2 మీరాలు ఇంకొంచెం తక్కువ తగ్గుతారు గుర్తుపెట్టుకోండి. ఏదైనా కరెక్టే కానీ తగ్గడానికి కారణం ఇది. కాబట్టి నీరసం వస్తుందని భయపడద్దు. ఎన్ని రోజులైనా చేయొచ్చు. మీరు 1 వారం రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, 1 నెల చేయొచ్చు, 3 నెలలు చేయొచ్చు, ఏమి కాదు. లిక్విడ్ ఫాస్టింగ్లో ఎనర్జీ కూడా చాలా హైలో ఉంటుంది, దానికి అసలు భయపడద్దు మీరు. For more updates, please subscribe to our channel, Telugu TV Online, and please ring the bell.